హాయ్ స్టూడెంట్స్ అందరికీ స్వాగతం వెల్కమ్ టు కార్తికేయస్ అకాడమీ ఈరోజు మనం ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది చూడబోతాం సో స్టూడెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది మీ యొక్క ఎగ్జామ్ యూపీఎస్సీ అండ్ గ్రూప్ వన్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఈ మధ్య కాలంలో క్వశ్చన్స్ చూడండి ఈ వీడియో మీరు ఎందుకు ఫాలో అవ్వాలని ఫస్ట్ చెప్తా చూడండి మీకు 40% కంటే ఎక్కువ డైరెక్ట్గా ప్రిలిమ్స్లోనూ మెయిన్స్లోనూ క్వశ్చన్స్ అనేది ఎడిటోరియల్ అండ్ న్యూస్ అనాలిసిస్ నుంచి వస్తున్నాయండి హిందూ పేపర్ కానీ న్యూస్ పేపర్ నుంచే వస్తున్నాయి సో తప్పకుండా మీరేంటంటే ఫాలో అవ్వాల్సిందే సో రెగ్యులర్గా ఈ వీడియోస్ అనేవి మీరు ఫాలో అవుతూ రండి అలాగే మీకోసం మనము ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇండియాలోని చాలా చోట్ల తక్కువ ఆర్టికల్స్ కవర్ చేయడం కానీ తక్కువ వైడ్ ఆఫ్ కవరేజ్ కానీ ఇవన్నీ ఉన్నాయి మనం ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్టికల్ అంటే మీరు హిందూ న్యూస్ పేపర్ చదవడం మిస్ అయినా సరే మన ఎడిటోరియల్ అనాలిసిస్ కానీ న్యూస్ అనాలిసిస్ కానీ ఫాలో అయ్యారు అంటే ఖచ్చితంగా మ్యాక్సిమం కవరేజ్ అనేది జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లోనే మీరు తీసుకున్నారు అంటే ద బెస్ట్ హిందూ న్యూస్ అనాలిసిస్ అండ్ ఎడిటోరియల్ అనాలిసిస్ మనదేనండి సో న్యూగా ఇనిషియేటివ్ తీసుకొస్తున్నాం కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అనేది లేదు కాకపోతే రీచ్ అవ్వాలి అంటే ఏంటంటే మీరు సపోర్ట్ చేస్తూ రావాలి సో అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ రావాలి మీ సపోర్ట్ ఉండే దాన్ని బట్టి ఇంకా ఎక్కువ రీచ్ వచ్చిందంటే ఈ ఇనిషియేటివ్ని మనం ముందుకు కంటిన్యూ చేయొచ్చు సో ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అలాగే మీకు వీడియో నచ్చిందనుకోండి మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో మీ కమెంట్స్ అనేది ఇవ్వండి మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మీరు కమెంట్ సెక్షన్లో ఇచ్చేదాన్ని బట్టి మాకు అర్థమవుతుంది మనం చేస్తున్న వీడియో నిజంగా స్టూడెంట్స్కి మంచిగా రీచ్ అవుతుంది ఇట్ ఈస్ హెల్పింగ్ దెమ్ అనే సో మనకి థంబ్నైల్లో కూడా మనం కవర్ చేస్తున్న ఆర్టికల్స్ కూడా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది చాలా అద్భుతంగా అనేది క్వాలిటీగానే మనం ఇస్తున్నాం అన్నమాట సో అలాగే గ్రూప్ 2 కోసం అద్భుతమైన నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఏపీ రాష్ట్రంలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ న్యూ బ్యాచెస్ అనేది మనం గ్రూప్ 2 కోసం ప్రత్యేకంగా లాంచ్ చేస్తాం సో గ్రూప్ 2 స్టూడెంట్స్ కూడా దీన్ని మీరు ఫాలో అవ్వచ్చన్నమాట సో కంటెంట్లోకి వచ్చామంటే చూడండి అండర్స్టాండింగ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ సిమ్ కార్డ్ అండ్ ఇట్స్ ఫంక్షనింగ్ అండ్ వర్కింగ్ సో ఇది ఏంటంటే ఇంకొక విషయం ఎడిటోరియల్ ఆర్టికల్స్లో నేను ఏంటంటే ఎడిటోరియల్ ఎక్స్ప్లెయినరు టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా చాలా యాంగిల్స్లో ఉంటున్న ఆర్టికల్స్ అన్నీ కూడా కవర్ చేస్తాను ఆన్లైన్ పేపర్లో ఉండే ఆర్టికల్స్ కవర్ చేస్తాను సో అందువల్ల మీకు మ్యాక్సిమం కవరేజ్ అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట ఈవెన్ మీరు హిందూ న్యూస్ పేపర్ చదువుతున్నా కానీ అందులో లేని విషయాలు కూడా ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది అంటే మీకు ఏమర్థమవుతుంది హిందూ పేపర్ మీరు చదివినా సరే మీరు ఖచ్చితంగా ఏంటంటే మన యొక్క హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వాల్సింది అంత అద్భుతంగా అనేది మనం డీల్ చేసాం ఈ పీడిఎఫ్స్ కావాలంటే మీకు టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది తప్పకుండా మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు రెండు ఛానల్లో ఉంటుంది ఎస్పీఆర్ ఎడ్యుటెక్ తెలుగు అనే ఒక టెలిగ్రామ్ ఛానల్లో మీకు పీడిఎఫ్స్ దొరుకుతాయి మన యొక్క కార్తికేయస్ అకాడమీ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీకు దొరుకుతాయి అన్నమాట ఎందుకంటే పీడిఎఫ్స్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అంతకు మించి ఏం లేదు సో ఓకే సో ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళిపోతాం యా సో ఇక్కడ చూడండి వీడియోస్ మాత్రం క్లాసెస్ ఇక్కడే మనకు దొరుకుతాయండి సో పీడిఎఫ్స్ మీరు పొందొచ్చు సో ఇక్కడ చూడండి మనకి ప్రస్తుతం ఉన్న వరల్డ్లో డిజిటల్ వరల్డ్లో సిమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి సబ్స్క్రైబర్ ఐడెంటిఫికేషన్ మాడ్యూల్ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి గుర్తింపు అంటే ఏంటి ఒకరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళని గుర్తింపు ఐడి నెంబర్ లాగా అంటే ఒక యూనిక్ కదండి నాకున్న సిమ్ నెంబర్ కానీ ఇంకొకరికి ఉండదు కదా నాకున్న సిమ్ నెంబర్ వరల్డ్ వైడ్ తీసుకున్నామంటే మనకున్న సిమ్ నెంబర్ ఇంకొకరికి ఉంటుందా ఖచ్చితంగా ఉండదు కంట్రీ కోడ్ అన్నింటిని కంపేర్ చేసుకున్నాము అంటే మనకున్న నెంబర్ ఇంకొకరికి ఉండదు అనమాట అలా ఒక్కొక్క యూజర్ని ఇండివిజువల్గా ఐడెంటిఫై చేయడం కోసం మనం ఉపయోగించిందే సిమ్ అని అంటాం సో ఇది సెల్యులార్ నెట్వర్క్ ద్వారా అని తెలుసు కదండి సో ఇక్కడ సెల్యులార్ నెట్వర్క్ ద్వారా అంటే ఏంటి నెట్వర్క్ కనెక్షన్ ద్వారా సిమ్ కార్డ్స్ అని ఒకదాని కూడా కనెక్ట్ అయ్యి పలు ఫంక్షనింగ్ ఉంటుంది సో దాని యొక్క వర్కింగ్ ఎలా ఎవాల్వ్ అయింది ఫంక్షనింగ్ ఎలా ఎవాల్వ్ అయింది అది ఎలా అభివృద్ధి చెందింది అనేది మనకి ఈ వీడియోలో చూడబోతున్నాం సో ఇక్కడ చూడండి సబ్స్క్రైబర్ ఐడెంటిఫికేషన్ ఫస్ట్ సిమ్ కార్డ్ అంటే ఏంటంటే ఎవరైతే ఆ సిమ్ తీసుకున్నారో వారికంటూ ప్రత్యేకమైన గుర్తింపు లాంటిది అందులో ఏంటంటే ఒక మైక్రో చిప్ అనేది ఉంటుంది ఆ మైక్రో చిప్లో ఏంటంటే ఆ యూజర్ ఎవరో ఆ సెల్యులార్ నెట్వర్క్లో కనెక్ట్ అయిన వారి యొక్క గుర్తింపు అనేది ఉంటుంది సో ఇలా ఏంటంటే ఒక యూజర్ని గుర్తింపు చేయడానికి అలాగే ఈ యొక్క సిమ్ కార్డ్ ద్వారా లొకేషన్ని మనం వెరిఫై చేస్తాం అంటే ఏ నెట్వర్క్ లొకేషన్ పరిధిలో మీరు ఉన్నారు అనే విధంగా లొకేషన్ని వెరిఫై చేయడానికి అలాగే యూజర్ వెరిఫికేషన్ ఎవరు దాన్ని ఉపయోగిస్తున్నారో వారి యొక్క బయోడేటా అందులో ఉంటుంది కాబట్టి దాన్ని వెరిఫై చేసుకోండి సో అలాగే ఏంటంటే దీని ద్వారా ఏంటంటే గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి జిఎస్ఎం సో జిఎస్ఎం అంటే ఏంటి గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ ఇలాంటి ఫుల్ ఫామ్స్ అంతా కూడా మీకు తెలుసుకోండి దట్ విల్ హెల్ప్ యూ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇక్కడ సిమ్ కార్డ్ అనేది అంటే నెట్వర్క్ యాక్సెస్ మనం ఎక్కడున్నా కానీ మనకి కనెక్టివిటీని పెంపొందించే విధంగా అలాగే ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ ఒక సిమ్ పొందున్నారంటే మీరు ఎక్కడున్నా కానీ లొకేట్ చేయడం అనేది పాసిబుల్గా ఉంటుంది అన్నమాట
ఇది ఎలా ఫంక్షన్ అవుతుందంటే ఇంటర్నేషనల్ వారీగా చూడండి, ఇంటర్నేషనల్ వారీగా ఒక స్టాండర్డ్స్ ఉంటాయి, దాన్ని ఐఎస్ఓ అండ్ ఐఈసీ అంటారు. 7816 ఈ పదాలు మీకు ప్రిలిమ్స్లో కూడా ఇంపార్టెంట్గా ఉండొచ్చు, బట్ మోస్ట్లీ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ యూపీఎస్సీలో అడగరు కాబట్టి తెలుసుకోండి చాలు. సో ఇవేంటంటే ఒక ఎలక్ట్రానిక్ ఐడెంటిటీ కార్డ్ లాగా, ఇప్పుడు మన దగ్గర ఒక సిమ్ ఉందంటే నాకు ఒక ఐడెంటిటీ కార్డ్ లాగా, ఎందుకంటే నా గుర్తింపు అందులో ఉంటుంది కదా. సో అలాగే సిమ్ కార్డ్స్ అనేది ఏంటంటే ఒకదానికి ఒకటి అంటే మీరు లైన్ లైన్లుగా కనెక్టెడ్గా చూస్తారు కదా, అంటే ఏంటి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఒక ఫోన్లో ఏంటంటే ఒక మెటల్లా ఉండి అందులో ఏంటంటే ఇలా 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 సర్క్యూట్ లాగా ఉంటుంది. ఆ సర్క్యూట్ ఏదైతే ఉంటుందో అది ఫోన్ యొక్క డేటాతో కనెక్ట్ అవుతుంది, అంటే మనం ఫోన్లో వేస్తేనే అది కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి ఫంక్షనింగ్ అనేది ఇస్తుంది. సో అలాగే దాంట్లో ఏంటంటే దానికంటూ ఒక ప్రత్యేకమైన పిన్ కానీ యాక్సెస్ కానీ అన్నీ ఉంటుంది అనమాట. పిన్3 పిన్1 అనే విధంగా క్లాక్ యాక్సెస్, ఇలా ఏంటంటే డేటా ట్రాన్స్మిషన్కి పిన్7, ఇలా ఏంటంటే మనం ఇలా ఉంది చూసినాం 7816 అంటాము. ఇలా ఉంటున్న సిమ్ కార్డులో కొన్ని కొన్ని లైన్స్ ఉంటాయి చూసారా, దానిలో పిన్1 పిన్2 పిన్3 అనేది కొన్ని ఉంటాయి. ఒకటేమో పవర్ సప్లైకి ఒక పిన్ను, ఒకటేమో క్లాక్ యాక్సెస్కి ఒక పిన్ను, ఇంకోటి ఏంటంటే డేటా ట్రాన్స్మిషన్కి P7 పిన్ అనమాట. ఒక్కొక్క పిన్ కంటూ ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. ఇంత టెక్నికల్గా ఎగ్జామ్లో అడగరు, బట్ తెలుసుకోవాల్సిన నెసెసిటీ ఉంది, ఎందుకంటే న్యూస్లో వచ్చిన విషయం కదా. సో అందుకే మనం తెలుసుకున్నాం అనమాట. సో ఇక్కడ తీసుకున్నామంటే సిమ్ కార్డ్ అనేది కాలంతో పాటు ఎవాల్వ్ అయింది. ఎలా ఎవాల్వ్ అయిందంటే ఈ ఇమేజ్ని చూడండి, ఒక్కొక్కప్పుడు సిమ్ కార్డ్ అనేది అంటే ఒక పెద్ద కార్డ్ లాగా వచ్చేది, ఒక మీకేంటి ఒక ఏటీఎం కార్డు అలా కార్డ్ రూపంలో వచ్చింది. మళ్ళీ ఏంటి ఫోన్లో వేసే విధంగా చిన్నదిగా అనేది మనకి వచ్చిందనమాట. 1960లో ఇంత పెద్ద కార్డు వాడేవారండి సిమ్ కార్డు గుర్తింపుగా. తర్వాత ఏంటంటే ఇంకా చిన్న కార్డుగా మైక్రో కార్డ్. సో చూడండి ఇక సిమ్ కార్డు వచ్చింది, మైక్రో సిమ్ వచ్చింది, తర్వాత నానో సిమ్ వరకు వచ్చేసింది. అంటే ఏంటి కాలంతో పాటు ఇది ఎలా ఎవాల్వ్ అవుతుంది, మార్పు చెందుతుంది. ఈ నానో సిమ్ కార్డు నుంచి కూడా ఇప్పుడు ఏంటంటే ఈ సిమ్ వచ్చింది, సిమ్మే అవసరం లేదు అంతే కదండి. సిమ్ కార్డ్ అనేది ఒక ఏటీఎం కార్డు సైజులో చిన్నగా నానో సిమ్ అయ్యి చివరికి ఈరోజు ఏంటంటే సిమ్ లేకుండా కూడా మనం యూజ్ చేయొచ్చు, దాన్ని ఈ సిమ్ అని అంటారు. ఈ సిమ్ గురించి వస్తాను మనం తెలుసుకుందాం. సో మొట్టమొదటిసారిగా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఒకదానికొకటి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే ఇంజనీరింగ్ లో పెద్ద గ్రూప్ అండి. సో అంటే ఒకదానికొకటి మైన్యూట్ లెవెల్లో సర్క్యూట్ కనెక్షన్స్ ఉండదు, అదే మీ సిమ్ కార్డులో చూడొచ్చు. మైన్యూట్ లెవెల్లో లైన్ లైన్ ఉంటుంది చూసారు, అవి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనమాట. సో ఇక్కడ జిఎం స్టాండర్డైజేషన్ ప్రకారం 1960స్లోనే స్టార్ట్ అయింది సిమ్ కార్డు. సో స్మార్ట్ కార్డు రూపంలో ఇక్కడ చూసారు కదా, ఇది స్మార్ట్ కార్డ్ అనమాట. సో అంటే ఏంటి ఆ కాలంలో స్మార్ట్ కార్డ్ రూపంలోనే ఇది స్టార్ట్ అయిందనమాట 1960స్లో. తర్వాత యూరోపియన్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క సిమ్ కార్డు కంటూ ప్రత్యేకమైన ఫీచర్స్ ఫంక్షన్స్ అని తెలపడం జరిగింది. అంటే జిఎస్ఎం టెక్నాలజీని 11.11 స్పెసిఫికేషన్స్తో ఏంటంటే వాళ్ళు 2G నెట్వర్క్ అనేది ప్రారంభించారు అప్పట్లో. తర్వాత ఏంటంటే మెల్లమెల్లగా ఈ సిమ్ కార్డ్ అనేది కాలంతో పాటు ఎవాల్వ్ అవుతూ 3G వచ్చింది, 4G వచ్చింది, 5G వచ్చింది. సిమ్ కార్డులో ఏంటంటే పలు రకాల యూసేజెస్ అని పెరిగింది. ఈరోజు 5G వాడుతున్న మీ అందరికీ తెలిసిందే కదా. అలా యూనివర్సల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ కార్డ్ అంటే ఏంటి యూఐసిసి అంటారు. అంటే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ కార్డ్ అనేది ఉండేది. తర్వాత ఏంటి ఇప్పుడు కాలంతో పాటు ఎవాల్వ్ అవుతుంది కొత్త రకమైన కార్డ్స్ వచ్చాయి, ఏంటది ఈ సిమ్ కార్డ్. సో మనందరికీ తెలుసు కదండి ఈ సిమ్ కార్డ్ ఇది ముఖ్యంగా మొబైల్లోనే పర్మనెంట్ ఎంబెడెడ్ డివైసెస్ అంటే మొబైల్లోనే కనెక్టెడ్గా అనేది ఉంటుందన్నమాట. జస్ట్ మనం యాక్టివేట్ చేసుకున్నాము అంటే తర్వాత మనం మొబైల్లో మనం వాడచ్చు, అంటే సిమ్ కార్డే అక్కర్లేదు, మనము డైరెక్ట్గా ఫోన్లలో వాడచ్చు, దాన్ని ఈ సిమ్ అని అంటారు. ఇది చాలా వరకు మనకి కాంపాక్ట్ ఎవల్యూషన్, అంటే ఏంటో ఒకప్పుడు పెద్ద కార్డ్ రూపంలో ఉన్నది మెల్లమెల్లగా చిన్నపడుతూ ఈరోజు ఎలా వచ్చిందంటే ఒక చిన్న కార్డ్ రూపంలో, అంటే అసలు లేకుండానే పోయింది అంతే కదండి. ఫుల్ సైజ్ టు నానో సైజ్ దాకా వచ్చి చివరికి ఏమైంది ఈ సిమ్ అయ్యింది. ఎందుకు సార్ అంటే ఎన్ని రమంట అడ్వాంటేజ్ అన్న, ఈ యొక్క ఐసి సర్క్యూట్స్ కానీ ప్లాస్టిక్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వేస్ట్ క్రియేషన్. అంటే ప్లాస్టిక్ అండ్ మెటల్ వేస్ట్ని తగ్గించడం కోసం మనం ఏం చేసామంటే అని మరీ చిన్న 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 చేసి ఎఫెక్టివ్గా అనేది మార్చేసుకున్నాం. సో అలాగే ఏంటంటే సెక్యూరిటీ కోసం కూడా. సో ఈ మధ్యకాలంలో చాలా వరకు ఏంటంటే ఈ సిమ్ కార్డ్స్తో చేయడం కానీ సేఫ్టీ లేకపోవడం కానీ ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటి వాటిని సేవ్ చేయడం కోసం ఇప్పుడు ఫోన్లో అనుకోండి సిమ్ కార్డ్ రిజెక్ట్ చేసి ఇంకొకరు వాడికి వెళ్ళిపోవచ్చు కదండి. సో తప్పుడు విషయాలకు ఉపయోగించవచ్చు, ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఎప్పుడైతే నేను ఇక్కడ ఈ సిమ్ కార్డును వాడుతున్నానో ఇప్పుడు నాకేంటి నా ఫోన్ పోతే తప్ప నా సిమ్ కార్డ్ పోదు, అంతేగా ఇంకో ఫోన్లో కనెక్ట్ చేసుకోవడం ఈజీ కాదు. అంటే ఏంటి సేఫ్టీ సెక్యూరిటీ ఈజీ, డూప్లికేటింగ్ ద ఈ సిమ్ కార్డ్ అనేది ఇంపాసిబుల్ టాస్క్ అనమాట. అలాగే ఇక్కడ ఉన్న ప్రోగ్రామింగ్ అన్నీ కూడా చాలా కష్టమైంది. అలాగే ఫిజికల్ థింగ్స్ అంతా కూడా రిప్లేస్ చేయడానికి డిజిటల్ వరల్డ్లో మారడానికి ఇది ఒక బెటర్ మెథడ్గా ఉంటుంది. సో అలాగే ఇక్కడ ఏంటంటే డిజిటల్ లిటరసీ, దీనివల్ల ఏంటంటే కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఎంతదా ఉన్నా కానీ అందరికీ డిజిటల్ వరల్డ్ గురించి తెలియదు కానీ. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ లేకుండా కూడా ఉందని చెప్తున్నారు, బట్ నో ప్రాబ్లం అవన్నీ కూడా మెల్లమెల్లగా మారుతూ వస్తుంది, ఇట్ విల్ గెట్ అ బెటర్ థింగ్ అనమాట. సో మొత్తానికి మనకి ఏంటంటే వాట్ ఈస్ ఇట్ అనేది మనకి క్లియర్గా అర్థమైపోయిందండి. సో నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే కొద్దిగా క్రిటికల్ ఆర్టికల్, చాలా జాగ్రత్తగా మనం చదువుకోవాలి.
దళిత్ పాలిటిక్స్ గురించి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ దళిత్ అంటే ఎవరు, సో దళిత్ పాలిటిక్స్ అంటే ఏంటి, పొలిటికల్ పార్టీస్కి ఇంతకుముందు ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఇప్పుడు ఎలా మారుతుంది. ఒకప్పుడు ఏంటంటే దళిత్ ప్రిఫరెన్షియల్ పార్టీస్ అనేది ఉన్నాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేకమైన పార్టీస్ అనేది రన్ అయ్యాయి. ఈరోజు కాలంతో పాటు ఎవాల్వ్ అవుతూ ఏమవుతుందంటే ఆ పార్టీ ప్రాముఖ్యత తగ్గిపోయేసి నార్మల్ పార్టీలోనే వీళ్ళు మెంబర్స్గా అనేది అయిపోతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేది ముందుకన్నా డిఫరెన్షియల్గా మారింది. సో పాస్ట్ ఎలా ఉంది, ప్రెసెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఫర్ దిస్ దళిత్ పాలిటిక్స్ అనేది చెప్తున్నాను. సో ఇక్కడ వాటి గురించి మనం తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇండియాలో ఏంటంటే చూడండి ఇండిపెండెంట్ దళిత్ పొలిటికల్ పార్టీస్ అనేది మునుపటికి ఈ రోజుకి తగ్గుతూ వస్తుందని ప్రాక్టికల్ గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు దళిత్ పొలిటికల్ పార్టీస్ ప్రత్యేకంగా ఉండే, ఈరోజు ఏంటంటే ఆ పార్టీ సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఆస్పిరేషన్స్ ఆర్ ఛాలెంజింగ్. అలాగే ఏంటి, ఫెయిల్యూర్ టు అడ్రస్ ద ఎవాల్వింగ్ నీడ్స్ ఆఫ్ ది పొలిటికల్ ఆస్పిరేషన్స్. ఇక్కడ ఏంటి, దళిత్ పాలిటిక్స్ పడిపోవడానికి ఇప్పుడు ప్రత్యేకమైన దళిత్ పార్టీ ఒకటి ఉన్నా కానీ ప్రజలు దాన్ని కొట్టేస్తున్నారా, లేదంటే కామన్ నీడ్స్ కుంటున్న పార్టీ కొట్టేస్తున్నా, అంటే కామన్ నీడ్స్ కుంటున్న పార్టీకి వేస్తున్నారు. ఎందుకంటే కాలం మారిపోయింది. ఇక్కడ ఏంటంటే క్యాస్ట్ బేస్డ్ అప్రోచ్ ఎంతదా ఉన్నా కానీ ప్రజలు కూడా ఏంటంటే డిఫరెంట్ ఎవరు మనకి మేలు చేస్తారనే దాని మీద వెళ్ళిపోయారు. అంటే మన వాళ్ళు మన పార్టీ అనేది తగ్గిపోయి ఇప్పుడు ఏంటంటే ఎవరు మనకి మేలు చేయగలరు అనే ఒక ఉద్దేశంతో మారిపోయారు. అలాగే ఏంటంటే సర్వైవల్ ఆఫ్ దిస్ పార్టీస్, ఇంకా చెప్పాలంటే ఈరోజు ఉంటున్న సిస్టంలో ఇక్కడ పొలిటికల్ పార్టీలో ఏంటంటే చాలా వరకు చూడండి కన్వెన్షనల్ ఐడెంటిటీ బేస్డ్ పాలిటిక్స్ ఆర్ టు ఎ మోర్ డైనమిక్. అంటే ముందేంటి, ఒక క్యాస్ట్ పార్టీను ఒక ప్రతి, ఫర్ ఎగ్జాంపుల్ చూడొచ్చండి, ఎగ్జాంపుల్ చెప్పకూడదు అది, ఇవన్నీ కూడా కొన్ని పార్టీస్ మనం తీసుకున్నామంటే ప్రత్యేకమైన క్యాస్ట్ వర్గాలతో పేరుతో తమిళనాడులో చాలా వరకు ఇలాంటివి కొన్ని ఉండేవి. అంటే ఒక వర్గం వారి కోసం ఒక పొలిటికల్ పార్టీ, కానీ ఇక్కడ ఒక వర్గం వారి యొక్క ఓట్లతో ఆ గవర్నమెంట్ నిలబడలేదు. ఇంకా ఇప్పుడు అర్బనైజ్ స్ట్రక్చర్ లేని, అందరూ కలగలిసిపోయారు, అందరూ ఒక కమ్యూనిటీగా ఉన్నారు. సో అంటే ఒక యునైటెడ్గా ఒక సొసైటీగా ఉన్నారు. ఇలాంటప్పుడు ప్రత్యేకమైన వర్గం కోసం ఒక పొలిటికల్ పార్టీ స్థాపిస్తున్నప్పుడు వాళ్ళకు ఓటు సంఖ్య కానీ వాళ్ళు గెలిచే పాసిబిలిటీ కానీ ఈ డెమోక్రటిక్ స్ట్రక్చర్లో అది ఒక ఫెయిల్యూర్గా అయిపోతుంది. అందుకని మునుపటి కన్నా ఈ రోజుకి ఏంటంటే ఈ దళిత్ పొలిటికల్ పార్టీస్ తగ్గిపోతూ వస్తాయి. సో అలాగే వాటి ఒక డెమోక్రటిక్ ఫంక్షనింగ్ కానీ డైనమిక్ టెండెన్సీస్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కాలంతో పొలిటికల్ ల్యాండ్స్కేప్ అంటారు. అంటే పొలిటికల్గా మారుతున్న మార్పులతో పాటు వాళ్ళు కూడా ఏంటంటే చేంజ్ అయిపోతున్నారు సార్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ దళిత్ అంటే ఎవరు, ఒకప్పుడు హిస్టారికల్గా అన్టచబుల్స్గా ఎవరిని కన్సిడర్ చేస్తూ ఉండేవాళ్ళు, అలాగే వెనకబడిన వర్గాలు మార్జినలైజ్ అండ్ అప్రెస్డ్ కమ్యూనిటీస్ ఇండియాలో ఎవరైతే ఉన్నారో, ఎక్కువగా డిస్క్రిమినేషన్కి లోనయ్యారో, సో అంటే క్యాస్ట్ బేస్డ్గా వాళ్ళని సమాజం నుంచి వెనకబడి అలాగే సపరేట్ చేసి ఉంచారో వాళ్ళని ఏంటంటే చాలా వరకు దళిత్ అంటారు. చాలా వరకు మన దేశంలో ఒక ఎస్టీ అని ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ మంది కమ్యూనిటీస్ అనేది ఈ యొక్క కంట్రీలో ఈ పొలిటికల్ ల్యాండ్స్కేప్లో సోషల్ ల్యాండ్స్కేప్లో ఎక్కువ మంది ప్రజలు అనేది ఉండేవాళ్ళే. కాకపోతే ఈ రోజుతో పాటు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ లెవెల్ సొసైటీ లెవెల్ అన్నీ మారుతూ ఏంటంటే ద వరల్డ్ ఈస్ చేంజింగ్ అనేది ఒక గుడ్ న్యూస్ అన్న. సో దళిత్ ఇన్ ఇండియా తీసుకున్నట్టే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఆఫీస్ 75th రౌండ్ ఆఫ్ సర్వే ప్రకారం ఏం చెప్తున్నానంటే 2017 and 2018 ప్రకారం అంటే మన ఇండియాలో 272 million దళిత్స్ అనేవారు ఉన్నారనమాట. యాక్చువల్గా ఈ పదాన్ని మార్చేయాలి కానీ హిందూ న్యూస్ పేపర్లు ఉండడం వల్ల నేను చెప్తున్నాను. బట్ యాక్చువల్గా ఏంటంటే యూ నీడ్ టు సే సర్టెన్ అంటే సోషలీ డిస్క్రిమినేటెడ్ కమ్యూనిటీ అలా అనొచ్చు. సో బట్ థింగ్ ఈజ్ దట్ ఇక్కడ ఇచ్చున్నారు కాబట్టి మనం అలాగే చూసాం, ఇట్స్ నాట్ నథింగ్. సో ఇక్కడ చూడండి 17% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ అనేది ఈ యొక్క దళిత్ కమ్యూనిటీ అనే వాళ్ళు ఉన్నారనమాట. సో అలాగే ఏంటంటే పాపులేషన్ గ్రోత్ అనేది అంటే 3% గ్రోత్ ఉంది 2011 సెన్సస్ ప్రకారం. అలాగే ఏంటంటే సో సచ్ ఎ అట్రిబ్యూటెడ్ టు పాపులేషన్ ఇంప్రూవ్డ్ సెన్సస్ మెథడాలజీ అండ్ ఇంక్రీస్ అవేర్నెస్ ఆఫ్ దళిత్ ఐడెంటిటీ. సో ఈ మధ్యకాలంలో క్యాస్ట్ సెన్సస్ ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ అనేది కూడా చేస్తున్నారు. బట్ ఇగ్నోర్ చేయను. ఇక్కడ ఏంటంటే దళిత్ మూమెంట్స్ గురించి తెలుసుకుందాం. మన ఇండియాలో వాళ్ళ కోసం ఏంటంటే వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళ ఫైట్స్ కోసం ఎంతోమంది పోరాడు. అంటే సమాజంలో కానీ అలాగే వాళ్ళకి జీవితంలో కానీ అన్నింటిలో కూడా సమానమైన హక్కులు ఉండాలి. పొలిటికల్ గాను హిస్టారికల్ గాను అన్నింటిలో కూడా వాళ్ళకి సమానమైన హక్కులు ఉండాలనేసి ఎన్నో పోరాటాలు జరిగాయి. గ్రేట్ లీడర్స్ అంతా ఉంటారు. అందులో ఈవి రామస్వామి నాయకర్ వచ్చి సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ లాంచ్ చేశారు 19th century టైంలో. డిప్రెస్డ్ క్లాస్ మూమెంట్ అనేది అంబేద్కర్ గారు లాంచ్ చేశారు 20th century. తర్వాత ఇంకా చాలామంది అన్టచబిలిటీ యాక్ట్ మన ఇండియాలో కూడా అంటే అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ 1955 కానీ, షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్, ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని పోరాటాల వలన కొన్ని లీడర్స్ యొక్క ఎఫర్ట్స్ వలన మనకి ఏంటంటే ఒక ఇంప్రూవైజ్డ్ ఎఫర్ట్స్ అనేది వచ్చిందనమాట. తర్వాత తీసుకుంటున్నామంటే ఈ రోజు కాలంలో ఏంటంటే పొలిటికల్ ల్యాండ్స్కేప్ మారుతుంది. ముందు కన్నా కానీ ఈరోజు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దళిత్ పొలిటికల్ పార్టీస్ అనేది అంటే దళిత్ బట్ అండ్ కరెంట్లీ గ్రాప్లింగ్ విత్ ఛాలెంజెస్. సో ఇక్కడ ఏంటంటే దళిత్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెల్లమెల్లగా ఏంటంటే వాళ్ళకి ఇండివిజువల్ పార్టీని పక్కన పెట్టి
మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్తో జాయిన్ అయిపోతాం. అంటే ఏంటంటే ఒకప్పుడు చాలా పార్టీస్ ఉన్నాయండి, కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా ఎన్నో పార్టీస్ ప్రిఫరెన్స్లో ఉన్నాయి. ఈరోజు చూడండి మనకు ఉన్నది రెండే, ఒకటి కాంగ్రెస్ ఇంకోటి బీజేపీ. సో ఈవెన్ నార్త్ ఇండియాలో చేసి అవి రెండే డామినేటెడ్గా అయిపోతున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో వైసీపీ అనేసి టీడీపీ ఎప్పటి నుంచో ఉంది, తర్వాత టీఆర్ఎస్ అని ఇవన్నీ కూడా సౌత్ ఇండియా డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ ఇలా కొన్ని పార్టీస్ అనేది ఎవరికి వాళ్ళు ఏంటంటే డామినేటెడ్గా వాళ్ళ స్పియర్లో ఎవాల్వ్ అవుతూ వస్తున్నాం. కానీ ఇక్కడ తీసుకున్నామంటే సిగ్నిఫికెంట్గా మాట్లాడేటప్పుడు పెద్ద పార్టీస్ అనేది చిన్న పార్టీస్ని ఎదగనేయకుండా వాళ్ళే సోల్ పవర్గా అనేది మెల్లమెల్లగా డెవలప్ అవుతున్నారు. ఈరోజు చూసుకున్నారంటే మోనోపోలీ ఇస్ నాట్ ఎ రైట్ థింగ్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ అని. ఇప్పుడు ఎంత దామనంకి బీజేపీ దే ఆర్ డూయింగ్ గుడ్, దే ఆర్ బెటర్ అన్నప్పుడు కూడా ఏంటంటే ఈక్వల్ కాంపిటీషన్ ఉన్నప్పుడే పీపుల్ యొక్క వెల్ఫేర్ ఎక్కువ జరుగుతుంది. డెమోక్రసీ నడుస్తున్నది అదే. అంటే ఏంటే హోరాహోరీగా ఏంటంటే నేను సరి అని చేసే విషయంలో తప్పులు కనబెట్టడానికి ఒక ఆపోజిషన్ ఉండాలి. అపోజిషన్కి పవర్ లేదంటేనే డెమోక్రసీలో మనం ఓడిపోయినట్టే. సో ఎందుకంటే దట్ షుడ్ బి రన్నింగ్ అని హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ దళిత్ కమ్యూనిటీస్ వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ కూడా మారాయి. వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ అలాగే వాళ్ళకి తగినటువంటి పొలిటికల్ స్పేస్ కానీ అన్నింటిలో కూడా వాళ్ళకి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఎవరు అందిస్తున్నారో వాళ్ళకే ఆ ఓట్లు అనేది వేస్తున్నారు. అంటే ఏంటి ఇప్పుడు కొత్త పొలిటికల్ మెంటాలిటీ ఏమన్నా అంటే మా వాళ్ళని నేను ఓటేను, నాకు మంచి చేసేది ఎవరో వాళ్ళకు ఓటేస్తా, అదే చేంజ్ ఇన్ ద దళిత్ పాలిటిక్స్ అనమాట. సో అలాగే ఏంటంటే ఇప్పుడు డెమోక్రటిక్ ఫంక్షన్లు అంటే వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ మారింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇండిపెండెంట్ పొలిటికల్ పార్టీస్ అంతా కూడా అంటే సో ఇప్పుడు కాలంతో పాటు వాళ్ళు సపరేటిస్ట్ పార్టీ కాకుండా వాళ్ళ యొక్క సామాజిక అలాగే ఆర్థిక స్థాయిని పెంపొందించే విధంగా వాళ్ళు కూడా ఏంటంటే పనిచేయాలని. అలాగే ఏంటంటే డైనమిక్ టెండెన్సీస్ ఈ మధ్యకాలంలో డెమోక్రసీలో ఏంటంటే ఒకసారి సపరేట్ పార్టీగా పొలిటికల్ వెల్ఫేర్ కోసం మేము సపరేట్గా దళిత్ పార్టీని ఫామ్ చేస్తా అంటారు, కొంతకాలం తర్వాత ఏంటి ఇది జాయిన్ విత్ ద అదర్ పార్టీ అనమాట. ఇలాంటివి కాకుండా వాళ్ళ గోల్ ఉండాలి, డిస్టింక్ట్ గోల్. మా ఇదేంటి ఇక వెల్ఫేర్, ఇక దళిత్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం అభివృద్ధి చెందించాలి, వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన బెటర్మెంట్ ఇవ్వాలి, ఇదే ఉద్దేశంతో మీరు అన్నవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్లో కూడా డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో చాలా పక్కాగా ఉండాలి. పొలిటికల్ పార్టీస్ ఫ్యూచర్ ల్యాండ్స్కేప్లో సక్రమంగా నడవాలి అనుకున్నారు అంటేనే దే నీడ్ టు బి వెరీ 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 స్ట్రాంగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొన్ని దళిత్ పొలిటికల్ పార్టీస్ యొక్క స్థాయి తీసుకున్నామంటే చూడండి, ఇండియాలో కొన్ని ఏంటంటే బహుజన్ సమాజ్ పార్టీ కానీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పిఐ అండ్ బీఎస్పీ ఏదైతే ఉన్నాయో అవి మెల్లమెల్లగా అంటే ఈ ఆర్గనైజేషన్లో డెసిషన్ మేకింగ్లో ఎలక్ట్రల్ పర్ఫార్మెన్స్లో అన్నింటిలో కూడా సక్రమంగా లేదు కాబట్టి మెల్లమెల్లగా దే ఆర్ ఫాలింగ్ డౌన్ అనమాట. అలాగే లీడర్స్ మధ్య డిస్పారిటీస్ కానీ కొన్ని తగాదాలు కానీ అలాగే వాళ్ళు ఏంటంటే అలయన్సెస్ అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఫేవరబుల్గా మారడం ఇలా మారుతూ ఉండడం వల్ల దే ఆర్ లాసింగ్ దే స్ట్రాంగ్ బేస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ పెద్ద పార్టీలు ఏవైతే బీజేపీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే ప్రామినెంట్లోకి వస్తున్నాయో ఇప్పుడు ప్రత్యేకమైన పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆస్పిరేషన్స్ కానీ వాటి యొక్క స్టాండర్డ్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోతూ వస్తుంది అనేది చెప్తున్నారు. సో అలాగే ఈ దళిత్ పొలిటికల్ పార్టీస్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఎలక్ట్రల్ ప్రాసెస్లో అంత చెప్పుకోదగినటువంటి విధంగా లేదు. అదే ఆర్ డిక్లైనింగ్ ఎలక్టోరల్ పెర్ఫార్మెన్స్లో మెయిన్ స్ట్రీమ్ పార్టీస్తో పాటు ఢీకొనలేక దే ఆర్ రెడ్యూసింగ్. అలాగే బేస్ సపోర్ట్ లెవెల్లో కూడా ఏంటి దే ఆర్ రెడ్యూసింగ్ చేంజింగ్ ఇన్స్పిరేషన్. సో ఈ పాయింట్ మర్చిపోకండి, ఎందుకంటే ప్రజలే ఏంటంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళ క్యాస్ట్ కమ్యూనిటీ పార్టీ కాదు, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే దే నీడ్ ఎ బెటర్ పొలిటికల్ పార్టీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ప్రజలకు మంచి చేసే సెక్యులరిజం అని ఇండియనిజం అనే ఒక విషయాన్ని స్ట్రాంగ్గా పట్టిపెట్టుకుని నడిచేదే వాళ్ళకి కావాలి కానీ నాట్ దీస్ థింగ్స్. సో ఇక్కడ తీసుకున్నారంటే మొత్తానికి ఫ్యూచర్ ఏమైంది, ఇప్పుడు ఫ్యూచర్ ఆఫ్ దిస్ పార్టీస్ ఆర్ ఇన్ క్వశ్చనబుల్ పొజిషన్. ఈ మెల్లమెల్లగా వాళ్ళ యొక్క లాంగ్ టర్మ్ వయబిలిటీ లాంగ్ టర్మ్లో అనేది వాళ్ళ యొక్క ప్రభావం అనేది తగ్గిపోతూ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి క్యాస్ట్ బేస్డ్ మతం బేస్డ్ ఇలాంటి పొలిటికల్ పార్టీస్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ప్రజలందరూ కూడా చూస్తున్నారు కాబట్టి దే విల్ టేక్ ఎన్ క్విక్ యాక్షన్. వాళ్ళంతా ఖాళీగా ఉంటారండి, సైలెంట్గా ఉంటారు, దే విల్ టేక్ ఎన్ యాక్షన్. అలాగే అండి డెమోక్రసీలో అంటే ఇండియన్ డెమోక్రసీ అనేది చాలా వరకు ప్రస్తుత కాలంలో చాలా మెచ్యూర్గా నడుస్తుంది. పొలిటికల్ స్పేస్లో కూడా ఇండియా ఎంతోమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఎంటరింగ్ దిస్. అలాగే సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు కూడా ఆ అంశాల మీద ఫోకస్ చేయాలి. సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే దిస్ ఇస్ బ్రింగింగ్ ద చేంజ్ ఇన్ దిస్ ప్రెసెంట్ ల్యాండ్స్కేప్. ఇక్కడ రానున్న కాలంలో కూడా ఒక అద్భుతమైన మార్పు అనేది వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ తీసుకున్నట్టే ఇండిపెండెంట్ దళిత్ పొలిటికల్ పార్టీస్ ఏంటంటే చాలా వరకు ఏంటంటే ది ఆర్ నీడ్ ఆఫ్ వన్ థింగ్, ఎందుకు వచ్చాయి అంటే దళిత్స్కి కూడా ఎంపవర్మెంట్ అందించడం. ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళకంటూ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉండాలి. ఎప్పటి నుంచో పొలిటికల్ రిప్రజెంటేషన్ తక్కువ, ఇంపార్టెన్స్ తక్కువ అనే కాలంలో ఇలాంటి పార్టీస్ అనేది వాళ్ళకంటూ రైట్స్ డిగ్నిటీస్ ప్రత్యేకత్వం అనేది ప్రొవైడ్ చేసేదానికి ఇలాంటి పార్టీస్ వచ్చాయండి.
ఇంకా చెప్పాలి అంటే చూడండి, ఈ పొలిటికల్ పార్టీస్ అంతా కూడా అంటే ఈ పొలిటికల్ పార్టీస్ రావడం వలనే ప్రత్యేకంగా ఎక్కువ మంది దళిత్స్ అనేది రిప్రజెంట్ కూడా అయ్యారు. మనము ఎలాగైతే ఒక విషయం గురించి నెగటివ్ చెప్తున్నామో అలాగే దాని గురించి పాజిటివ్స్ కూడా చెప్పాలి. ఎలాగే అంటే వాళ్ళు పొలిటికల్ పార్టీస్ మాత్రమే కాకుండా ఆ యొక్క వెనుకబడిన వర్గాల వారికి అవేర్నెస్ కానీ నమ్మకాన్ని కానీ అన్నింటినీ కూడా ఇచ్చారు. సో ఆ విధంగా చూస్తున్నప్పుడు దిస్ ఇస్ అ వన్ గుడ్ సైన్ ఆఫ్ దిస్ పొలిటికల్ పార్టీస్ అండి. సో నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. ఇది కొద్దిగా క్లమ్జీ ఆర్టికల్ లాగా ఉంటుంది, ఎందుకంటే క్లాసికల్ అండ్ క్వాంటమ్ క్యావోస్ ఈ యొక్క ట్రెండీ క్వశ్చన్. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్వాంటమ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనే దాని గురించి నేను ఇంతకుముందు కొన్ని ఆర్టికల్స్ చెప్పాను. క్వాంటమ్ అంటే స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ స్టడీ అని చెప్తాము. సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు అంటే వెదర్ ఫోర్కాస్ట్ ఆఫ్ అండ్ పర్ప్లెక్స్ విత్ ద ఇన్అక్యురేసీస్ డ్యూ టు ద క్యావోస్ బిట్వీన్ అన్ప్రెడిక్టబిలిటీ ఆఫ్ అవర్ అట్మాస్ఫియర్. ఇక్కడ దేని గురించి, క్యావోస్ అంటే ఏంటి, ఒక అన్స్టేబుల్ సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే వెదర్ ప్రెడిక్షన్లు ఏంటంటే ఈ ప్రపంచంలో ఏంటంటే చాలా వరకు ఏంటంటే ప్రెడిక్షన్ అంటే ఏంటి, మనకి వర్షాలు ఎలా వస్తాయి ఇవన్నీ జనరల్ ఏంటి, చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తుందని చెప్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే వెదర్ ప్రెడిక్షన్లో ఉంటున్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ అట్మాస్ఫియర్, సో ఇక్కడ మనం అట్మాస్ఫియర్ తీసుకున్నాము అంటే అన్ప్రెడిక్టబుల్ థింగ్. అన్ప్రెడిక్టబుల్ అంటే ఏంటి, మనము అట్మాస్ఫియర్ని అంత ఈజీగా ప్రెడిక్ట్ చేయగలమా, లేదు కదండి. మనం అనుకున్నది ఒకటి అంటే జరిగేది ఒకటి, ఎందుకంటే ఇక్కడ అట్మాస్ఫియర్లో ఉన్న ప్రెషరు, డెన్సిటీ, గ్యాస్ ఫ్లో, టెంపరేచర్ ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దే ఆర్ సో కాల్డ్ చేంజింగ్ డైనమిక్, నాట్ ద సేమ్. సో ఇవన్నీ మారుతూ ఉండడం వల్ల ఏంటంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సో కాల్డ్ ప్రెడిక్షన్ అనమాట. సో అందువల్ల ఏంటంటే అట్మాస్ఫియర్లో ఈ ర్యాండమ్నెస్ ఉండడం వల్ల వెదర్ ప్రెడిక్షన్ అనేది ఒక అతిపెద్ద ఫెయిల్యూర్ అనేది నడుస్తుంది. తర్వాత ఏంటంటే ద బటర్ఫ్లై ఎఫెక్ట్ గుర్తుపెట్టుకొని, ఇలాంటివి మీకు ప్రిలిమ్స్ ఎక్కువగా అడుగుతారు. ద బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఏంటి, సో బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది అంటే బటర్ఫ్లై తెలుసు కదండి, దాని యొక్క వింగ్స్ అనేది ఎలా తిరుగుతుందో. సో ఇన్ వన్ లొకేషన్ క్యాన్ ట్రిగర్ ఏ స్ట్రోమ్ ఎల్స్వేర్ అంటే ఏంటి, ఆ యొక్క బటర్ఫ్లై వింగ్స్ ఎలా చక్రం చక్రం కొట్టుకుంటాయి మీకు తెలుసు కదండి, బటర్ఫ్లై వింగ్స్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అంటే ఏంటి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చేస్తున్న ఒక ఎఫెక్ట్ వల్ల ఎక్కడో ఒక సో కాల్ సైక్లోన్ అనేది ఫామ్ అవుతుంది అంటే ఏంటి, ఒక చోట జరుగుతున్న ఇన్సిడెంట్ వల్ల ఆ ప్రభావం వల్ల ఇంకొక చోట ఏంటంటే పెద్ద తుఫాన్ ఫామ్ వచ్చి ఉంటుంది, అంటే అలజడి రేపచ్చు, అంటే క్యావోస్ క్రియేట్ అవచ్చు. సో అదే చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రాడినరీ సెన్సిటివ్ ఫర్ క్యావోస్టిక్ సిస్టమ్ టు ఇనీషియల్ కండిషన్, ఎక్కడో ఒక జరుగుతున్న ఒక విషయం, ఫర్ ఎగ్జాంపుల్ పసిఫిక్ మహాసముద్రంలో జరుగుతున్న మార్పు వల్ల మన ఇండియన్ మహాసముద్రంలో ఒక మార్పు జరగవచ్చు. అంటే ఏంటి, ఎక్కడో ఒక జరుగుతున్న ఒక విషయాల వల్ల ఇక్కడ ఏంటంటే మార్పు చేస్తుంది. తర్వాత డిటర్మినిస్టిక్, సో ఇక్కడ ఏంటంటే క్యావోటిక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, సో యాకిన్ యాజ్ ఎ పిన్ బాల్ మెషిన్. ఇక్కడ ఏంటి డిటర్మినిస్టిక్ ఫిజికల్లా, సో ఇక్కడ ఒక విషయం ఫిక్స్ చేస్తున్నారు. సో ఇక్కడ బిహేవియర్ అనేది ఎలా ఉంటుందంటే ఇన్హెరెంట్లీ అన్ప్రెడిక్టబుల్. ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ ఈ యొక్క సో కాల్డ్ మనం చూస్తున్న క్లైమేటిక్ కానీ వెదర్ ప్యాటర్న్ కానీ ఖచ్చితంగా అన్ప్రెడిక్టబుల్ అని, అంటే ఏంటి ఈరోజు వర్షం కొట్టచ్చు, రేపు ఎండ రావచ్చు, మనకేంటి ఇట్ ఈస్ చేంజింగ్ విత్ ద టైమ్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ మనకి డిటర్మినిస్టిక్ క్యావోస్ అంటే మనకి తెలుసు వెదర్ అనేది అన్ప్రెడిక్టబులే. వెదర్ అనేది ఒకరోజు వరద రావచ్చు, ఒకరోజు అతిపెద్ద వర్షం రావచ్చు, ఇది మన పరిస్థితి అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూడండి డైవర్స్ అప్పుడు ఈ క్యావోటిక్ అండ్ లింపోనో టైమ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ క్యావోస్ థియరీ గురించి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే చాలా డొమైన్స్లో మనకి ఏంటంటే ఫ్లూయిడ్ డైనమిక్స్ కానీ ఇర్రెగ్యులర్ హ్యూమన్ హార్ట్ బీట్స్ కానీ అన్నిట్లో కూడా ఇప్పుడు మొత్తానికి ఏం చెప్తున్నారు ప్రతి ఒక్క విషయంలో ఈ క్యావోటిక్ కండిషన్ అనేది ఉంటుంది. అంటే ఈ యొక్క అలజడి ఉన్న మన మనసులోనూ ఉంటుంది, హ్యూమన్లోనూ ఉంటుంది, ఫ్లూయిడ్ డైనమిక్స్లో ఉంటుంది, ఆ యొక్క స్పేస్లోనూ అన్నిట్లో కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక ఇనీషియల్ కండిషన్ని బట్టి ఏంటంటే దే ఆర్ చేంజింగ్ అనేది చెప్తున్నారు. అంటే ఏంటి ఇది నేను చెప్పే కదండి, ఇది కొద్దిగా ఆకేస్ పాక్ ఆక్పాక్ కరేపాక్ అన్నట్టు కాన్సెప్ట్. ఏంటంటే మనకు అన్ని తెలిసినట్టుండా తెలియలేదండి, అది థియరీ అందుకే మీకు తీరదు. ఈ క్యావోటిక్ కండిషన్ అండి, క్యావోటిక్ సిస్టమ్ అంటే అంటే ఏంటంటే ఒక డిస్టర్బెన్స్ సిస్టమ్, ఒక అలజడి అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే లీపోనో టైం అంటే ఏంటంటే ఇక్కడ చూడండి ఈ క్యావోటిక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, సో ఇక్కడ ఏదైతే మనము ఈ యొక్క డిఫరెన్షియల్ కండిషన్స్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనము ప్రెడిక్ట్ చేయడం అనమాట. సో అంటే దాన్ని మనము ఎక్స్పెక్ట్ చేయడము. సో ఏంటంటే మనకున్న నాలెడ్జ్ని బట్టి. సో ఇక్కడ ఏంటంటే ఎంతదా వెదర్ సిస్టమ్ అనేది మనకు తెలుసు అది సక్రమంగా ఉండదు, మనకి వెదర్ సిస్టమ్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము, అది చేంజ్ అవుతూ ఉంటుంది, అయినా సరే మనకి ఏంటంటే మనకుంటున్న డేటాని బట్టి మనకుంటున్న ఇన్ఫర్మేషన్ బట్టి మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తామన్నమాట. సో అందులో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టైం రేంజ్ ఫ్రమ్ మిల్లీ సెకండ్ టు ఎలక్ట్రాన్ సర్క్యూట్స్ టు మిలియన్స్ ఆఫ్ ఇయర్ ఇన్ ఇన్నర్ సోలార్ సిస్టమ్. సో అంటే మనకి ఇక్కడ ఉంటున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఆ మిల్లీ సెకండ్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఇయర్స్ టుగెదర్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్కటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాతో మనకి ఉండాలి. ఇప్పటిదాకా చెప్పింది మీకు అంత కన్ఫ్యూజన్ ఉంటే సింపుల్గా చెప్తాను, ఒకటి వెదర్ సిస్టమ్ కానీ ఏదైనా కానీ క్యావోటిక్గా ఉంటుంది అనేది ఫిక్స్డ్, అంటే ఒక ఫిక్స్డ్గా కాకుండా ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితిలో ఉంటుంది కరెక్ట్.
కానీ దాన్నే మనం ఏం చేస్తాము, చిన్న చిన్న డేటాస్ ఏవైతే ఉన్నాయి ఆ దొరికిన డేటాతో, ఇనీషియల్ డేటాతో దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నమాట. అది అలాగే ఇప్పుడు మీకు క్యావోస్ అని అర్థమైన తర్వాత క్వాంటమ్ క్యావోస్ అంటే అర్థమా, క్వాంటమ్ మెకానిక్స్కి క్యావోస్కి ఏంటి, క్వాంటమ్ మెకానిక్స్కి అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్యావోస్ థీరీకి క్వాంటమ్ మెకానిక్స్కి చాలా చాలా. సో ఇక్కడ ఇన్హెరెంట్లీ ప్రాబబిలిస్టిక్ డిఫర్స్ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ క్యావోస్ థీరీ. ఇక్కడ ఏంటంటే క్వాంటమ్ అంటేనే సబ్ అటామిక్, చాలా మైన్యూట్గా అటామిక్ లెవెల్లో మనం చదవం. అంటే ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే డు నాట్ పొజెస్ వెల్ డిఫైన్ అట్ పాయింట్ లెస్ పాయింట్ లైక్ పొజిషన్ రెండరింగ్ టు ద ఇంపాసిబుల్ టు పొజిషన్ ఆఫ్ డిటర్మైనింగ్ ద లొకేషన్. అంటే ఏంటి, ఇక్కడ ఏం చెప్తున్నారు క్వాంటమ్ క్యావోస్ అంటే ఏంటి, క్వాంటమ్ అంటే ఒక అటామిక్ లెవెల్లో మైన్యూట్ లెవెల్లో, అంటే ఇక్కడ మనకి ఫిక్స్డ్గా తెలుసు ఇది ఒక స్థిరంగా ఉండదు, ఒక లొకేషన్ ఉండదు అనేది. ఏంటి ఆటమ్ అనేది అటమ్ లోపల మైన్యూట్ లెవెల్లో ఉన్నప్పుడు చాలా చాలా డిఫికల్ట్ ఉంటుంది, అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్లోను ఫిక్స్డ్ సిచ్యువేషన్లోను మనం క్వాంటమ్ అనేది మనము కనుక్కోలేము అనమాట. సో ఇక్కడ ఏంటంటే పెర్టుబేషన్ థీరీ. సో చెప్పాయి కదా ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించింది, చాలా టెక్నికల్గా ఉంటుంది. క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఏం చెప్తుంది, ఆటంలో జరుగుతున్న మైల్డ్ డిస్టర్బెన్సెస్ వాటన్నిటిని కూడా స్టడీ చేస్తే దాన్ని పెర్టర్బేషన్ థీరీ. సో బాగా వినండి, చూడండి క్వాంటమ్ ఫిజిక్స్లో ఒక ఆటంలో పర్టికులర్ సిస్టంలో ఎక్కడైనా కానీ డిస్టర్బెన్సెస్ జరుగుతుంది, అటామిక్ సిస్టంలో జరుగుతున్న డిస్టర్బెన్సెస్ని, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ని, ఆ క్యావోటిక్ సిస్టమ్స్ని మనం కనుక్కున్నామంటే స్టడీ చేసాము దాన్ని పెర్టుబ్రేషన్ థీరీ అంటాము, దాన్నే క్వాంటమ్ క్యావోస్ అంటాం. ఈ ఆర్టికల్ మాట్లాడేది ఈ పాయింట్ గురించి, ఈ పాయింట్ అర్థమైందంటే యూఆర్ సేఫ్ అనమాట. తర్వాత రైడ్బర్గ్ ఆటమ్. రైడ్బర్గ్ ఆటమ్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే క్లాసికల్ క్వాంటమ్ డొమైన్స్లో ఏంటంటే బ్రిడ్జ్ బిట్వీన్ ద క్లాసికల్ అండ్ క్వాంటమ్ డొమైన్స్. సో ఇక్కడ అటామిక్ ఎనర్జీ లెవెల్లో బిట్వీన్ నియర్ బై కంటిన్యూస్ డ్యూ టు హై ఎగ్జిటేషన్ అండ్ ఎగ్జిబిట్స్ ఎ క్లాసికల్ బిహేవియర్ అండ్ బ్లరింగ్ ద బౌండరీస్ బిట్వీన్ ద వరల్డ్స్. అక్కడ ఏంటంటే ఒక అటామిక్ ఎనర్జీ అనేది ఒకదాని నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఏంటంటే ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ అయ్యేది ఈ యొక్క రైడ్బర్గ్ ఆటమ్ అనమాట. సో అంటే ఎనర్జీ ట్రాన్స్మిషన్లో అటామిక్ లెవెల్లో జరుగుతుంది అనమాట. తర్వాత స్పెక్ట్రమ్ ఫిగర్స్. క్యావోస్ ఇన్ అ రైడర్ ఆటమ్ మెటీరియలైజ్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్. దిస్ స్పెక్ట్రమ్ డిస్ప్లేస్ ద ఇర్రెగ్యులారిటీస్ దట్ షార్ప్లీ కంట్రాస్ట్ విత్ ద ప్రెడిక్టబిలిటీ సీన్ ద క్వాంటమ్ సిస్టమ్. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే సింపుల్ అండి, ఈ రైడర్బర్గ్ రైడ్బర్గ్ అనేది ఏంటి, అటామిక్ లెవెల్లో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ఎనర్జీ ట్రాన్స్మిషన్ జరిగినప్పుడు ఆ ట్రాన్స్మిషన్కి ఉండేది ఈ యొక్క రైడ్బర్గ్ ఆటమ్ అని. సో దీంట్లో ఏదైనా కానీ స్పెక్ట్రమ్ చేంజెస్ కానీ ఎనర్జీ లెవెల్లో మార్పులు కానీ చేసిందంటే దట్ విల్ క్రియేట్ ఎ నాన్ క్యావోటిక్ క్వాంటమ్ సిస్టమ్. అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఆటమ్ లెవెల్లో జరుగుతున్న వాటిని ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఉల్టా అయిపోతుంది అనమాట. అంటే ఏంటి, ఇక్కడ స్టేబుల్గా ఉండాల్సిన ఒక సిస్టమ్ అనేది క్యావోటిక్గా మారిపోతుందని చెప్తున్నారనమాట. సో ఇక్కడ మొత్తానికి ఒక విషయం చెప్తున్నారు చాలా జాగ్రత్తగా వినండి, క్యావోస్ అంటే ఏంటి, ఒక డిస్టర్బెన్స్ అన్ప్రెడిక్టబిలిటీ. క్వాంటమ్ అంటే ఏంటి, మైన్యూట్ సెల్ అంటే ఒక అటామిక్ లెవెల్లో జరుగుతున్న ఒక విషయం. ఈ రెండింటినీ కనెక్ట్ చేసుకోవాలి చెప్తున్నది క్వాంటమ్ క్యావోస్ అనమాట. సో ఇక్కడ క్వాంటమ్ యూనివర్స్ అంటే ఆ అటామిక్ లెవెల్లో జరుగుతున్న విషయాన్ని క్వాంటమ్ యూనివర్స్ అంటాము. సో ఈ క్వాంటమ్ యూనివర్స్ అంటే రెండింటి మధ్య ఒక ఎనర్జీ ట్రాన్స్మిషన్ జరగడానికి ఉన్నదే ఈ యొక్క రైడ్బర్గ్ ఆటమ్. ఈ రైడ్బర్గ్ ఆటంలో జరుగుతున్న చేంజెస్ని బట్టి ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ కనెక్టింగ్ ద టూ క్వాంటమ్ యూనివర్స్. సో గుర్తుపెట్టుకోండి రైడ్బర్గ్ ఆటమ్ అంటే ఏంటంటే టూ క్వాంటమ్ యూనివర్స్ని కనెక్ట్ చేస్తున్న విషయాన్ని రైడ్బర్గ్ ఆటమ్ అని అంటాం. సో ఎనర్జీ ట్రాన్స్మిషన్. సో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ క్వాంటమ్ క్యావోస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఎనర్జీ స్టెప్స్, ఈ క్వాంటమ్ సిస్టమ్స్ అనేది అంటే ఎగ్జిబిట్ డిస్క్రీట్ ఎనర్జీ లెవెల్స్. ఇక్కడ తీసుకున్నారు అంటే క్లాసికల్ సిస్టమ్ నార్మల్గా మనకి జనరల్గా జరుగుతున్న సిస్టమ్స్కి, దానికన్నా కానీ ఇక్కడ ఏంటంటే కంటిన్యూస్గా ఎనర్జీ ఫ్లో అనేది. ఈ రైడ్బర్గ్ ఆటమ్ అనేది అంటే రెండు ప్రపంచాలను, రెండు క్వాంటమ్ ప్రపంచాలను కనెక్ట్ చేస్తూ అక్కడి నుంచి ఎనర్జీ ట్రాన్స్మిషన్ అనేది కంటిన్యూస్గా చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కౌంటర్ ఇంట్యూటివ్ అంటే ఈ క్యావోటిక్ క్వాంటమ్ సిస్టమ్స్ ఏదైతే మనకి డిస్టర్బెన్స్ జరుగుతుందో అలాంటప్పుడు ఏంటంటే ఈ ఎనర్జీ లెవెల్స్లో ఏంటంటే ఇక డిస్టర్బెన్సెస్ రావచ్చు, అలాంటప్పుడు స్టడీ చేయడం మనకి క్వాంటమ్ క్యావోస్ అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే ఇప్పుడు ఈ క్వాంటమ్ క్యావోస్ అనేది మనం ఇంకా స్టడీ చేయడం వల్ల ఫర్దర్గా ఏంటంటే బ్లాక్ హోల్స్లో కానీ ఇంకా క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ థీరీ నుంచి థర్మలైజేషన్స్ కానీ అన్నిట్లో కూడా ఏంటంటే వీటి గురించి మనకి ఏంటంటే ఒక కొత్త ఫీల్డ్ని చదువుతూ దాంట్లో ఉన్న ఛాలెంజెస్ని తెలుసుకుంటూ దాంట్లో ఒక ఉపయోగం అంతా కూడా మనకి తెలుసుకోవచ్చు అనమాట. ఏంటి సార్ ఇది కొద్ది క్రిటికల్గా ఉందంటే క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఎవాల్వ్ అవుతున్న ఒక ఫిజిక్స్ సిస్టమ్ అండి. సో అది అర్థం చేసుకోవాలంటే చాలా చాలా టఫ్, అందుకే టర్మినాలజీస్ని అర్థం చేసుకోండి, దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో టర్మినాలజీస్ అంటే ప్రిలిమ్స్లో అడగచ్చు, మెయిన్స్లో ఇంత టెక్నికల్గా అడిగారంటే రాయడం కష్టమే, బట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవరు రాయలేరు మనం రాస్తే కరెక్ట్ కదండి. సో ఇక్కడ చూడండి ఇక్కడైతే మనకి వెదర్ ఫోర్కాస్టింగ్ నుంచి తీసుకొచ్చి ఒక ఎగ్జాంపుల్గా తీసుకొచ్చారు. తర్వాత లైఫ్ నో టైం, ఎప్పుడైతే మనకి క్యావోటిక్ సిస్టమ్ని మనం ప్రెడిక్ట్ ఇక్కడ బేస్డ్ ఆన్ ద వాల్యూ. సో లైఫ్ నో టైం అంటే ఏంటి,
సరే ఇక చూడండి లైఫ్ ఆన్ అవర్ టైం. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి, ఇది టఫ్ టాపిక్, ఇక్కడ మళ్ళీ చెప్తాను చూడండి. లైఫ్ ఆన్ అవర్ టైం అంటే ఏంటి, ఈ క్యావోటిక్ సిస్టంలో ఎంత దాని ప్రెడిక్ట్ చేయలేని పరిస్థితులు ఉన్నా కానీ దాంట్లో ఉన్న బేసిక్ డేటా నుంచి ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం ప్రెడిక్ట్ చేస్తున్నామంటే దాన్నే ఏమంటున్నామంటే సో కాల్ లైఫ్ ఆన్ అవర్ టైం అనమాట. తర్వాత తీసుకుంటున్నామంటే క్వాంటమ్ క్యావోస్. సో ఇక్కడ ఏంటి, ఎలాగైతే అన్ప్రెడిక్టబిలిటీ ఉంటుందో అదేవిధంగా క్యావోస్ అనేది ఉంటుంది, దాన్ని మనం క్వాంటమ్ క్యావోస్. సో అందులో పెర్టర్బేషన్ థియరీ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అటామిక్ సిస్టంలో ఏంటంటే మనకి చూడండి మైల్డ్ డిస్టర్బెన్సెస్ ఉంటుంది. సో క్వాంటమ్ ఫిజిక్స్లో అటామిక్ లెవెల్లో మైల్డ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో దాన్ని మనం ఏమంటామంటే పెర్టర్బేషన్ థియరీ అంటాము. తర్వాత రైట్బర్గ్ ఆటం అంటే రెండు క్వాంటమ్ వరల్డ్స్కి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా ఉండేదే మన యొక్క రైట్బర్గ్ ఆటం. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ కోసమే ప్రత్యేకంగా నేను ఇంక్లూడ్ చేశాను, వెరీ ఇంపార్టెంట్. కొద్దిగా ఈరోజు క్లాస్ లెంత్ వెళ్ళేలా ఉంది, సో చూద్దామండి. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏంటంటే ఇండియాలో ఏంటంటే ఇక్కడ చూడండి, సో ఇదేంటంటే దిస్ ఇస్ అబౌట్ ద పొలిటిసైజింగ్ బ్యూరోక్రసీ. బ్యూరోక్రసీ అంటే ఏంటి, మనం సివిల్ సర్వెంట్ మీరంతా యూపీఎస్సీ అంటేనే మీరంతా కూడా బ్యూరోక్రసీలో ఎంటర్ అవుతున్నారు. సో ఇక్కడ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర. సో ఇక్కడ రీసెంట్గా అంటే ఇండియన్ గవర్నమెంట్ వచ్చి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేది చేస్తున్నారు. సో దీని ద్వారా ఏంటంటే సో అండర్మైనింగ్ ద డెమోక్రటిక్ నార్మ్స్. ఇక్కడ చూసుకోండి కాంట్రవర్సీ రోడ్ షో. ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది దీని గురించి రైజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే చూడండి ఇండియాస్ అంబిషియస్ రోడ్ షో టు హైలైట్ ద రూలింగ్ పార్టీ సంకల్ప. ఇది ఎలా కరెక్ట్ అండి, ఇప్పుడు బ్యూరోక్రసీ అంటే ఏంటి, సో మనము గవర్నమెంట్ ఎంప్లాయీలు గవర్నమెంట్ చే మనమంతా కూడా ఏంటంటే సాధించిన విషయం అంటే ఇక యూపీఎస్సీ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ చదివి జాబ్ తెచ్చుకుంటారు వాళ్ళంతా కూడా బ్యూరోక్రసీలో ఉంటారు. కానీ ఇప్పుడు యొక్క ఏదైతే మనకి నెక్స్ట్ ఎలక్షన్ రావుందో ఎలక్షన్కి ముందు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ఏంటంటే ఆ గవర్నమెంట్ చేసిన విషయాలను ఈ యొక్క బ్యూరోక్రసీ అనేది పోర్ట్రే చేయాలన్నారు. సో ఇది చాలా 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 తప్పుగా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే బ్యూరోక్రసీ మిలిటరీలో రథ్ ప్రభారీస్ అంటే ఏంటి, రథ్ ప్రభారీస్ అంటే జాయింట్ సెక్రటరీస్, డైరెక్టర్స్, డిప్యూటీ సెక్రటరీస్ అంతా కూడా లీడింగ్ ద చారియట్. వీళ్ళంతా కూడా ముందు నుంచి నడిపారన్నమాట. తర్వాత ఏంటంటే సెల్ఫీ పాయింట్స్ 822 లొకేషన్స్లో ఏంటి సిటిజన్స్ క్యాప్చర్ మూమెంట్స్ విత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఇక్కడ ఏంటి బ్యూరోక్రసీని వాళ్ళ పొలిటికల్ కోసం వాడుకోవడం, ఇది ఎంత మాత్రం కరెక్ట్. సో ఇక్కడ రైజ్ చేసిన ఇష్యూస్ ఏదంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే బ్యూరోక్రసీ అండ్ మిలిటరీ ఏదైతే ఉంటుందో అదేంటి, దిస్ ఇస్ అ గవర్నమెంట్ సెక్టర్ ఫర్ సర్వింగ్ ఫర్ ద పీపుల్. సో వాళ్ళని ఏంటంటే వీ నీడ్ టు హ్యావ్ అ డిఫరెన్షియేషన్. ఇక్కడ ఏంటంటే ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ అండ్ లెజిస్లేచర్ మధ్య మనకి ఎలాగైతే డిఫరెన్సెస్ ఉందో అదేవిధంగా క్లారిటీ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే న్యూట్రాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ బ్యూరోక్రసీ. ఎప్పుడు కూడా పొలిటికల్ పార్టీల కోసం ఏ గవర్నమెంట్ జాబు పనిచేయరండి, ప్రజల కోసం పనిచేస్తారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ సర్వెంట్ అనే అతను ఈ మధ్యకాలంలో పొలిటికల్ ఏజెంట్స్ అయిపోయారు కదండి. సో అదే ఇక్కడ చెప్తున్న ఒక విషయం. సో ఇక్కడ మెల్లమెల్లగా అంటే ఎలక్టోరల్ నామ్స్ని ఉల్లంఘించినట్టు, అలాగే ఏంటంటే రూలింగ్ పార్టీ యొక్క అప్రోచ్ అనేది తప్పు, అలాగే ఏంటంటే ది ఆర్ క్రియేటింగ్ సేఫ్ గార్డ్ ద డెమోక్రటిక్ ప్రాసెస్. డెమోక్రటిక్ ప్రాసెస్లో జరుగుతున్నప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఏంటంటే పొలిటికల్ పార్టీ సపరేట్, బ్యూరోక్రసీ సపరేట్. వీ నీడ్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ద బోత్. ఎప్పుడూ కూడా చూడండి ఈ మధ్యకాలంలో ఉంటున్న ఒక పెద్ద సమస్య అంటే ఇది. సో ఎందుకంటే రీసెంట్ టైంలో చూసుకున్నారు అంటే గవర్నమెంట్ అంతా కూడా పొలిటికల్ పార్టీలంతా కూడా ఈ యొక్క ఎంప్లాయీస్ అనేది వాళ్ళకి ఫేవరబుల్ సిస్టమ్గా మార్చుకునేసి దే ఆర్ స్పాయిలింగ్ ద డెమోక్రటిక్ సిస్టమ్. దాని గురించి చెప్తున్న ఆర్టికల్ ఏది. సో ఇక్కడ ఏంటంటే డెమోక్రటీలో ఈ ఎలక్షన్ టైమ్స్లో ఉన్నీ కూడా ఇంకా ఎలక్షన్ కమిషన్ ఉన్నారు ఇంకా న్యూట్రల్గా ఉండాలి. సో వాటిని కూడా ఏంటంటే ఫేవరటిజంగా మార్చుకునే పరిస్థితులు అనేది ఉన్నాయి. సో దాని గురించి చెప్తున్నదే ఈ ఆర్టికల్ అనమాట. సో మీకు అర్థమైంది కానీ. సో ఇక్కడ క్రాసింగ్ ద లైన్స్ అనేది గవర్నమెంట్ అనేది ఈ యొక్క రానున్న ఎలక్షన్స్ అంటే ఈ వికసిత్ భారత్ యాత్ర ఏదైతే రోడ్ షో ద్వారా అంటే బ్యూరోక్రసీని ఇన్వాల్వ్ చేస్తారో అది తప్పు. ఇక్కడ బీజేపీ వాళ్ళ గురించి చెప్తున్నారు బట్ అవి మనం డిస్కస్ చేయకూడదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకు ఆర్టికల్ ఏంటంటే మనకు సారాంశం ఏంటంటే ఇది, ఎందుకని బ్యూరోక్రసీ అంటే మనకి గవర్నమెంట్, గవర్నమెంట్ సర్వెంట్స్ అనేది పొలిటికల్ పార్టీకి సర్వీస్ చేసేవాళ్ళు కాదు, వాళ్ళు డైరెక్ట్గా పీపుల్కి సర్వీస్ చేసేవాళ్ళు. సో దాన్ని మనం స్ట్రాంగ్ అనేది నిలబెట్టుకోవాలి. సో నెక్స్ట్ తీసుకున్నామంటే చూడండి ఇండియా కెనడా బాండింగ్. సో ఇక్కడ ఏంటంటే ఈ పాయింట్ గురించి నేను ఇంకా డీప్గా వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇండియా కెనడా బాండింగ్ గురించి ఇక్కడ 1 మంత్ నుంచి కూడా చాలా ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేశాం. సో అందులో వీ షల్ నాట్ వేస్ట్ ద టైమ్ ఆన్ దిస్ ఆర్టికల్స్. ఇక్కడ చూడండి ఇక ఒక క్విక్ రివ్యూ చూద్దాం. ఖాళీస్తాన్ మూమెంట్స్ వల్ల ఖాళీస్తాన్ లీడర్ ఒక అతన్ని కెనడాలో చంపేశారు. సో ఇండియా వాళ్ళే చంపారనేసి అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అది ఉద్రేకంగా మారి ఇది రెండు దేశాల మధ్య ఒక ఫ్రెండ్షిప్ రిలేషన్ అనేది డిస్కంటిన్యూ అయ్యి డిప్లొమాటిక్స్ అంతా కూడా అక్కడ ఇక్కడ డిస్కంటిన్యూ చేశారు. ఇది జరుగుతుంది. సో హిస్టారికల్గా తీసుకున్నట్టే కోమటగర్వ్ ఇన్సిడెంట్. సో కోమటగర్వ్ ఇన్సిడెంట్స్ అనేది ఒక సెంచరీ క్రితం జరిగినా కానీ కెనడా వచ్చేసి దానికి అపాలజీ కూడా అడిగింది, సారీ కూడా చెప్పింది. తర్వాత ఏంటంటే ఇక్కడ కోమటగర్వ్ అరైవల్ తర్వాత ఏంటంటే చాలా వరకు అంటే ఇక్కడ ఏంటంటే కెనడా వాళ్ళు దానికి మెమోరియల్ లాగా దానికి ఏంటంటే ది ఆర్ కమమరేటింగ్ దట్. సో అలాగే గుర్తింపు పొందారు అవన్నీ కూడా. తర్వాత ఏంటంటే మెల్లమెల్లగా అంటే 2021 కెనడియన్ సెన్సెస్లో తీసుకున్నామంటే చాలా వరకు 3 కేటగిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్ అనే అంటేనే ఇక్కడ ముఖ్యంగా ఇండియన్ ఆరిజిన్ పీపుల్ అనేవాళ్ళు కెనడాలో ఎక్కువగా అనేది ఉన్నారు.
సో అలాగే అంటే తర్వాత ఇప్పుడు తీసుకున్నామంటే వీసా అండ్ సర్వీసెస్ మీద కూడా ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. తర్వాత ఏంటంటే మైగ్రేషన్స్ ఎక్కువ మంది ఏంటంటే కామన్వెల్త్ కంట్రీస్, కామన్వెల్త్ కంట్రీస్లో ఏంటంటే బ్రిటిష్ పరిపాలించిన దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి కామన్వెల్త్ కంట్రీస్ అంటాము. అందులో కెనడా ఇండియా అనేది వాళ్ళ వరకు ఏంటంటే సేఫ్ అండ్ రెగ్యులర్ మైగ్రేషన్స్ అనేది అప్రూవల్ పొందారు. సో మెల్లమెల్లగా ఏంటంటే చాలా వరకు రెండు దేశాలు కూడా రెమిటెన్స్, ఇన్వెస్ట్మెంట్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అండ్ రిటర్న్స్ అనేది మైగ్రేషన్ ద్వారా చాలా అద్భుతంగానే జరుగుతుంది. రెండు దేశాల మధ్య ట్రేడ్ అండ్ టూరిజం కూడా బయలేటరల్ రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది. అలాగే మెల్లమెల్లగా టూరిజం ఇవన్నీ కూడా పెరుగుతూ వచ్చాయి. కాకపోతే ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఖాళీస్థాన్ మూమెంట్ ఏదైతే జరిగిందో దానివల్ల ఇండియన్ కమ్యూనిటీ పైన ఒక ఇంపాక్ట్ జరిగింది. ఎందుకంటే ఒక ఖాళీస్థాన్ అనేది ఇండియా నుంచి పంజాబ్ ప్రాంతాన్ని సపరేట్ కంట్రీగా మార్చాలనే ఒక పోరాటమే ఖాళీస్థాన్ మూమెంట్. సో ఈ ఖాళీస్థాన్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎక్కువ మంది సిక్కులు కెనడాలో ఉండడం వల్ల అక్కడ ఈ పోరాటాలు కూడా అంటే ప్రభావం అనేది అక్కడ ఉంటుంది అన్నమాట. సో మొత్తానికి ఏంటంటే దీనివల్ల ఏంటంటే రెండు దేశాల మధ్య ఒక సత్సంబంధం అనేది ఆయన హాట్ టేస్ట్ అనమాట. సో అంటే ఇది ఒక చేతికొబ్బరిగా మారిపోతూ వస్తుంది. తర్వాత మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మనకి కెనడా ఇండియా కెనడా ప్రాబ్లమ్స్ అనేది చాలా స్ట్రెయిన్ రిలేషన్షిప్లో ఉన్నాయి. కాకపోతే ఈ డిప్లొమాటిక్ టెన్షన్స్ అనేది ఏదైతే ఉందో దట్ షుడ్ బి ఓవర్కమ్. ఎందుకంటే కెనడా ఈజ్ అ గుడ్ పార్ట్నర్ ఫర్ ఇండియా ఫర్ ద లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ టైం. అలాగే ఎక్కువ మంది ఇండియన్స్ కూడా కెనడాలో ఉన్నారు కాబట్టి వీ నీడ్ టు మెయింటైన్ ఎ స్ట్రాంగ్ బాండ్. ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలామంది చదువు కోసం కెనడాకి వెళ్ళడానికన్నా ఆస్ట్రేలియాని అడాప్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ద డిఫరెన్సియేషన్ యూ కెన్ అబ్జర్వ్. తర్వాత తీసుకున్నామంటే ప్రొజెక్టింగ్ మైగ్రెంట్ అండ్ ఎన్ష్యూరింగ్ ఇట్స్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా కూడా రైట్స్ ఇవన్నీ కూడా ఇస్తూ రెండు దేశాలు కూడా ఈక్వల్ రెస్పెక్ట్ ఉంటేనే మైగ్రేషన్ జరుగుతుంది. గ్లోబలైజ్డ్ వరల్డ్ అందరం కనెక్టెడ్ అండి. సో దానికి మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఉండాలనేది ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ఏంటంటే రిస్టోరింగ్ ద రిలేషన్ అండ్ ఇన్ష్యూరింగ్ సిటిజన్ వెల్బీయింగ్. అదే చెప్తున్నాను కదా గ్లోబలైజ్డ్ వరల్డ్ ఏంటంటే రెండు దేశాల యొక్క సిటిజన్స్ యొక్క మంచిని మనం కన్సిడర్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన బెటర్మెంట్ అనేది మనం క్వాలిటీ అందించాలని చాలా చక్కగా చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి లాస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ ఓవర్ 31 ఇయర్స్ వేర్ 3.8 ట్రిలియన్. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆర్టికల్. ఈ గత కొన్ని కాలంలో ఏంటంటే మనకు 30 సంవత్సరాలు అంటే 3.8 ట్రిలియన్ డబ్బులు అనేది ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్. ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అంటే ఏంటి? ఈ యొక్క గ్రాఫ్ చూడండి మీకు ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అంటే ఏంటంటే మనకి తుఫాన్లు, భూకంపాలు ఇలాంటి వాటి వల్ల ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అంటాం. ఇలాంటి వల్ల మనకి ఎన్నో నష్టాలు కలుగుతుంటాయి. సో అలా వేటి వల్ల ఎంత నష్టాలు కలిగాయని మనం చూస్తాం. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏంటంటే జియో ఫిజికల్ బ్లూ, లైట్ బ్లూ ఎక్కువగా ఉంది ఇక్కడంతా కూడా. కానీ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి 1972 కి 2022 గ్రాఫ్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ చూడండి మనకి 1972 కన్నా కానీ ఇప్పటికీ జియో ఫిజికల్ యాక్టివిటీ పెరుగుతుందా లేదా? పెరిగింది కదండి. తర్వాత క్లైమటాలజీ రెడ్ కలర్ కింద చూడండి, ఇది కూడా ఏంటంటే పెరుగుతుంది. అంటే ఎక్స్ట్రీమిటీ అంటే వెదర్ కానీ అన్నీ కూడా మనకి ఎర్త్లో జరుగుతున్న ఈవెంట్స్ అనేది విపరీతంగా అనేది మారిపోతుందని క్లియర్ చేస్తున్నారు. తర్వాత ఏంటి హైడ్రాలజికల్ అండి, వాటర్ రిలేటెడ్ సమస్యలు కూడా పెరుగుతూ వచ్చాయి. తర్వాత మెటీరియాలజీ అంటే ఈ తుఫాన్లు, ఈ వెదర్ ప్యాటర్న్స్, క్లైమేట్ ఇవన్నీ కూడా వస్తుంది. సో అవి కూడా ఏంటంటే ది ఆర్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్. సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ ప్రస్తుతానికి మనం తీసుకుంటున్నప్పుడు ఏంటంటే ఈ యొక్క ఈవెంట్స్ అనేది ది ఆర్ రైస్. ఒకప్పటికి ఇప్పుడు కన్సిడర్ చేసుకున్నప్పుడు ది ఆర్ ఇన్ ద రైస్ అనేది మనకు కనిపిస్తాను. చాప్టర్ 2 చూడండి, చార్ట్ షోస్ ద షేర్ ఆఫ్ లాస్ ఇన్ అగ్రికల్చర్ అండ్ హ్యాజర్డ్ అబౌట్ 65% ఆఫ్ లాస్ బ్యాక్ కాస్ట్ ఇన్ రౌట్స్. సో ఇక్కడ చూడండి ఈ యొక్క కరువు కానీ ఇలా ఏంటంటే వ్యవసాయం మీద ఎలాంటి ప్రభావం, అంటే మనకి ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అన్నప్పుడు వ్యవసాయం మీద ఏ ఎక్స్ట్రీమ్ ఈవెంట్ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, అన్నిటికన్నా డ్రౌట్స్ అండి. ఈ పాయింట్స్ మీకు మెయిన్స్లో రాయడానికి చాలా అంటే చాలా ఈ ఆర్టికల్ మీరు చదవకపోయినా పర్లేదు, ఈ గ్రాఫ్స్ అయితే అర్థం చేసుకోండి, ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో ఈ యొక్క ఎడిటోరియల్లో లాస్ట్ పేజ్లో ఒక ఈ గ్రాఫ్ ఇస్తున్నాండి, బీభత్సం తప్పకుండా మీరు ఫాలో అవ్వాల్సిందే. చాలామంది ఇగ్నోర్ చేస్తారు కానీ గ్రాఫ్స్ వెరీ సిగ్నిఫికెంట్ ఫర్ మీ యొక్క క్రియేటివిటీ కానీ ఎగ్జామ్ రైటింగ్ స్కిల్స్ని కానీ ఇంప్రూవ్ చేసేది ఈ పార్ట్. సైక్లోన్ లాంటి ప్రభావాల వల్ల ఏంటంటే చాలా లాస్ అనేది జరుగుతుంది. డ్రౌట్ వల్ల అన్నిటికన్నా ఎక్కువ వ్యవసాయం నష్టపోయేది దేనివల్ల అంటే కరువు వల్ల. తర్వాత ఏంటంటే సైక్లోన్స్ వల్ల, వాల్కనిక్ యాక్టివిటీ వల్ల, తర్వాత తుఫాన్ల వల్ల, తర్వాత మల్టిపుల్ హజార్డ్స్ వల్ల, ఫ్లడ్స్ వల్ల, ఎర్త్క్వేక్ వల్ల వ్యవసాయం మీద తక్కువ ప్రభావం ఉంటుంది, ఆ పాయింట్ గుర్తుపెట్టుకుని. అలాగే సునామీ వల్ల కూడా తక్కువ ప్రభావం ఉంటుంది కానీ మిగతా యాక్టివిటీస్ అనేది ఎక్కువగా ప్రభావిస్తుంటుంది అగ్రికల్చర్ మీద. సో చూడండి ఇక్కడ నెక్స్ట్ చార్ట్ ఏంటంటే ఎస్టిమేషన్ ఆఫ్ లాస్. సో ఎంత లాస్ అనేది ఇక్కడ వేల కోట్లలో ఇస్తారు. ఎక్కువగా ఏంటంటే మనకి సీరియల్స్ అంటే ఏంటి, సో మన యొక్క ధాన్య వగైర ఏవైతే ఉన్నాయి కానీ వాటి మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. తర్వాత షుగర్ కేన్ వాటి మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. ఏ వీటి మీద ఎంత ఎక్కువ నష్టం జరుగుతుంది అంటే సీరియల్స్ అండ్ షుగర్ మీద ఎక్కువ నష్టం జరుగుతుంది. వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న పాటివి కాబట్టి అంత నష్టం జరగదు. ఎగ్, డైరీ అండ్ మీట్ మీద కూడా తక్కువగా అనేది మీకు నష్టం అనేది వస్తుంది అన్నమాట. తర్వాత తీసుకుంటున్నామంటే హియర్ యూ కెన్ సీ దిస్.
ద చార్ట్ షోస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టోటల్ 3.8 ట్రిలియన్ లాస్ 3.8 ట్రిలియన్ లాస్ అయినప్పుడు ఎంత సో ఏ ఇయర్లో ఎంతెంత లాస్ అయింది అనేది వాళ్ళు కేటగరైజ్ చేసి ఇచ్చున్నారు సో ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ ద డిఫరెన్షియేషన్ ఇన్ లాస్ ఏ ఏ ప్రాంతాల్లో అనేసి సో ఇక్కడ చూడండి ఏషియాలో ఏంటంటే ఎక్కువగా ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ వల్ల లాస్ జరిగింది ఏషియా తర్వాత అమెరికాలో తర్వాత ఏంటంటే యూరోప్లో తర్వాత ఏంటంటే ఆఫ్రికాలో తర్వాత ఓషానియా సో అంటే ఏ ప్రాంతాల్లో ఎంత మాత్రం లాస్ జరిగింది అనేది నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడేంటంటే సో చూడండి టోటల్ అగ్రికల్చర్ లాస్ యాజ్ అ షేర్ ఆఫ్ అగ్రికల్చర్ జీడిపి బై కంట్రీస్ గ్రూప్స్ ఇక్కడేంటి ఎవరికి ఎక్కువ లాస్ జరిగింది అనేది ఏ కంట్రీస్లో ఎంత మాత్రం కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనేది ఇక్కడ ఇచ్చినారు సో ఇవండి గ్రాఫ్స్ ఈ గ్రాఫ్స్ అనేది వెరీ వెరీ సిగ్నిఫికెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్ సో ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు సో ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ మీద డిజాస్టర్ వల్ల జరుగుతున్న ప్రభావం అండి ఈ మధ్య కాలంలో డిజాస్టర్ అనేది సివియర్గా ఎక్కువ అయిపోతుంది సో చూడండి మనం ఏదైతే మనం గ్రాఫ్తో డిస్కస్ చేసామో అదే థియరీ వస్తుంది అందుకు మించి ఏమడదు సో కోవిడ్ పాండమిక్ కానీ ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చిన తర్వాత మనకేంటంటే అగ్రికల్చర్ మీద పడుతున్న ప్రభావం అనేది ఇంకా ఎక్కువగా అనేది వచ్చింది సో ఇక్కడ తీసుకున్నామంటే ఈ యొక్క గత 10 సంవత్సరాలు ఏంటంటే వార్మస్ట్ డికేడ్ అంటాం అంటే అన్నిటికన్నా కానీ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ కానీ కరువు కానీ వర్షాలు కానీ అన్నీ ఎక్కువ ఉన్న ప్రాంతం కానీ ఇది ఈ యొక్క 10 ఇయర్స్ అనేది ఉంది సో అలాగే ఎక్స్ట్రీమ్ డిజాస్టర్ ఓవర్ ద పాస్ట్ 50 ఇయర్స్లో ఏంటంటే డిజాస్టర్ యొక్క ప్రభావం అనేది ఇంకా ఇంకా ఎక్కువైతుంది 1970s తర్వాత ఏంటంటే 100 డిజాస్టర్ ఈవెంట్స్ అనేది ప్రతి ఇయర్లో జరుగుతూ వచ్చాయి అలాగే లాస్ట్ 20 ఇయర్స్లో తీసుకుంటే 400 అనేది చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా అనేది డిజాస్టర్ అంటే లాస్ట్ 20 ఇయర్స్లో ఇంకా ఎక్కువగా అనేది ప్రభావాలు జరుగుతుంది అంటే ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ ఆఫ్ ది వెదర్ అనేది జరుగుతుంది సో అలాగే అగ్రికల్చర్ సెక్టర్లో అనేది లైవ్లీహుడ్ కానీ ఫుడ్ సెక్యూరిటీ కానీ ఎన్విరాన్మెంట్ కానీ రిసోర్సెస్ కానీ ఎకోసిస్టమ్ కానీ అన్నీ కూడా డ్యామేజ్ అవుతుంది సో మొత్తానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ హజార్డ్స్ అనేది విపరీతంగా పెరగడం వల్ల స్కార్సిటీ ఆఫ్ ఫుడ్ క్రాప్స్ కానీ ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతుంది చెప్తున్నారు మొత్తానికి అగ్రికల్చర్ లాస్ అనేది అంటే మాన్సూన్ రెయిన్ఫాల్ ఇక్కడ 2022లో పాకిస్తాన్లో ఊహించలేని వర్షాలు వచ్చాయి యుఎస్లో కూడా ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాస్ వచ్చాయి సో అగ్రికల్చర్ లాస్ అనేది చాలా వరకు డిజాస్టర్స్గా మారిపోతుంది చెప్తున్నారు దట్ ఈస్ వాటింగ్ పోస్ట్ డిజాస్టర్ నీడ్ అసెస్మెంట్ అంటే డిజాస్టర్ తర్వాత కూడా ఏంటంటే వీ నీడ్ టు హ్యావ్ అసెస్మెంట్ అనమాట సో తర్వాత ఇవన్నీ కూడా నేను చెప్పిందండి దాని మించి కాకపోతే క్రాప్ అండ్ లైఫ్ స్టాక్ ప్రొడక్షన్ తీసుకున్నంటే క్రాప్స్కి ఎక్కువగా లాసెస్ వస్తున్నాయి దెన్ ద లైఫ్ స్టాక్ ప్రొడక్షన్ సో అందువల్ల రెండింటి మీద డిపెండ్ అవుతున్నాడు వీ కెన్ మిటిగేట్ ద లాస్ అనమాట ఇంకా రానున్న కాలంలో అంటే వీఆర్ హ్యావింగ్ ఎ మేజర్ లాస్ 123 బిలియన్ పర్ ఇయర్ అనేది మనకి లాస్ అనేది ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే ఏంటి సుమారుగా ఈ యొక్క నేచురల్ అంటే కానీ నేచురల్ డిజాస్టర్స్ వాటి వల్ల మనకు వచ్చే లాస్ అనేది చాలా చాలా ఎక్కువగా అందులో ఎక్కువగా వచ్చేసి ఏషియా కంట్రీస్లో ఎక్కువగా లాస్ జరుగుతుంది తర్వాత ఆఫ్రికా యూరోప్ అమెరికన్ కంట్రీస్లో సిమిలర్ టైప్ ఆఫ్ లాస్ జరుగుతుంది మొత్తానికి అంటే ప్రపంచం మొత్తంలో ఎక్కువగా లాస్ ఎక్కడ జరుగుతుందంటే ఏషియన్ కంట్రీస్ అది మర్చిపోకండి అలాగే ఇన్కమ్ లెవెల్స్ అనేది హై ఇన్కమ్ కంట్రీస్ లో ఇన్కమ్ కంట్రీస్ అలాగే అప్పర్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ కంట్రీస్ తీసుకున్నామంటే అక్కడ ఏంటంటే ఎక్కువ లాస్ అనేది జరుగుతుంది లాస్ట్ గ్రాఫ్ చూపించగానే సో ఇక్కడ ఏంటంటే మొత్తానికి అంటే గ్రాఫ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరీ మీరు చదవకపోయినా గ్రాఫ్ని అర్థం చేసుకున్నట్టు థీరీ అర్థమైపోయినట్టు అంటే ఏంటంటే లో ఇన్కమ్ కంట్రీస్ కానీ వీటిలో ఏంటంటే చాలా వరకు ఏంటంటే లాసెస్ జరుగుతుంది ది ఆర్ సఫరింగ్ లా అంటే సో చూడండి లో ఇన్కమ్ కంట్రీస్ మనం కంపేర్ చేసుకున్నప్పుడు కూడా హై లోవర్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్లో ఎక్కువగా అనేది అబ్సల్యూట్ టర్మ్స్ అంటే ఏంటి పేదరికంలో వెళ్ళే వాళ్ళు లో ఇన్కమ్ కంట్రీస్ ఎక్కువ సఫర్ అవుతారు కాకపోతే ఏంటంటే వాల్యూ పరంగా తీసుకున్నప్పుడు వీళ్ళకి ఎక్కువ నష్టం అనేది జరుగుతుంది అది సో మొత్తానికి ఏంటంటే ఒక అద్భుతమైన ఎడిటోరియల్ అనాలసిస్ చూసాను చాలా యాంగిల్స్లో చాలా కొత్త ఆర్టికల్స్ ఈరోజు చూసిన ఏది కూడా రిపీటెడ్ కాదు ఒక కెనడా ఇది కాకుంటే మిగతాదన్నీ కూడా యూనిక్గా ఉన్నాయి సో అందుకని కొద్దిగా టైం కూడా తీసుకున్నాం సో ఇలాంటి అద్భుతమైన ఆర్టికల్స్ కావాలంటే తప్పకుండా ఫాలో అవుతారండి మీరు ఫాలో అయ్యేదాన్ని బట్టి మనం ఇంకా ఇనిషియేటివ్ తీసుకొచ్చి ఇంకా మరిన్ని వీడియోస్ అనేది తీసుకురావచ్చు అనమాట బై టేక్ కేర్ హావ్ ఎ నైస్ డే